విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఉద్యమకారులు, కన్నీళ్ల పర్యంతమై ఎక్కడికక్కడ ఈ ఉద్యమాన్ని కొనసాగించవలసిందే, ఉద్యమ విరమణ కొనసాగదని చెప్పి దీక్ష బోరింది రాత్రి కాకతీయ విశ్వవిద్యాలయం గేట్ నంబర్ 2 7 గంటల 8 గంటల మధ్యలో ప్రతిన బోరింది. ఆ తదుపరి యావత్ తెలంగాణ కులాలు లేకుండా మతాలు లేకుండా జెండాలు లేకుండా అందరికందరు ఒకటే, సకల జనుల సమ్మె కావచ్చు, యావత్ విద్యార్థి లోకం జాగ్ర ఏర్పడి చేసిన సమరశీల పోరాటాలు కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యాప్తమైనటువంటి ఉద్యోగ వర్గాలు ఎక్కడికక్కడ పోరాట బుగ్రాయిలు పెట్టుకొని ప్రతి ఆఫీస్ ఉద్యమ కేంద్రంగా మార్చుకొని ఆనాటి సమైక్య పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించి గుక్క తిప్పుకోకుండా తెలంగాణ ఇవ్వకపోతే సాధ్యం కాదని ఢిల్లీ సర్కార్ మరల వంచి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. మనం మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ ఈ దశ ఉద్యమానికంటే ముందు ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ ఆనాటి ఉద్యమమైన 69 ఉద్యమమైన ఈ రెండు ఉద్యమాలు కూడా ఆనాడు నీళ్ల కోసం జరగలే, ఆనాడు నిధుల కోసం జరగలే, ఆనాడు కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే జరిగిందనే విషయమే మర్చిపోవద్దు. 3 తరాల ఉద్యమానికి సజీవ సాక్షి మీ కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ దివంగత నేత ప్రొఫెసర్ జయశంకర్ గారు సజీవ సాక్షి. చార్మినార్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాగ్ ఉద్యమంలో పాల్గొనడానికి పోయిన విద్యార్థి నాయకుడు, 69 ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనే నాయకుడు, ఈ దశ ఉద్యమానికి దిశను నిర్దేశించిన మహానాయకుడు మీ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సలర్ గారు ఉండడం మన గర్వకారణం. ఇవాళ ఆ నియామకాల ఊసలేదు. ఇప్పుడే దండలు వేసి వచ్చినాం. ఈ ప్రపంచంలో సగం నీవు సగం నేను, సావిత్రిబాయి పూలే గారు, ఈ ప్రపంచం బాగుపడాలంటే సంస్కారవంతంగా జీవించాలంటే సగంగా ఉన్నటువంటి స్త్రీలకు విద్య లేకుండా బాగుపడదని చెప్పిన మహనీయురాలు సావిత్రిబాయి పూలేకు ఇప్పుడు దండలు వేసిన మనం. పూలే గారి ఆశయాలను పురుగుపుచ్చుకున్న మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి ఆశయాలను వారి రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పేదలకు బియ్యాన్ని అందించాలి, కనీసం ఆకలితో ఉన్న పాళ్ళకి అన్నం పెట్టేటువంటి పద్ధతి లేకపోతే స్వతంత్రం సాధించుకొని కూడా ఏం లాభం అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో పేదరికానికి పేద ప్రజలకి బియ్యం పంచిన మహానేత జగజ్జన్ రెడ్డి గారు. వాళ్లకు దండలు వేసుకొని ఇవాళ మనం దీక్ష మొదలు పెట్టుకున్నాం. విశ్వవిద్యాలయాలు చైతన్యపు కేంద్రాలవి, విశ్వవిద్యాలయాలు ఆలోచనల సంఘర్షణ కేంద్రాలవి, విశ్వవిద్యాలయాలు అణచివేతకు దోపిడికి అక్రమానికి బరిగేసి చైతన్యాన్ని సమాజానికి అందించినటువంటి గొప్ప కేంద్రాలు విశ్వవిద్యాలయాలు. ఇవాళ ఆ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఇవాళ విద్యార్థులకి ఎక్కడ కూడా ఉపాధి లేదు. అంబేద్కర్ మహనీయుడు ఈ దేశంలో అక్షరాస్యత మాత్రమే సకల సమస్యలకు పరిష్కారమని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పేద కుటుంబాలకి
విద్యను అందించాలి అని చెప్పి కళ్ళగల మానవుడు అంబేద్కర్ గారు. కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా మా కొమరయ్య కొడుకు పీజీ చదువుకున్నాడు, మా సమ్మన్న కొడుకు కంప్యూటర్ ఇంజనీర్ అయ్యిండు, ఇవాళ మా బీరన్న కొడుకు ఎంసీఏలు ఎంబీఏ చదువుకున్నాడు, పిహెచ్డీ చేసిండు. కానీ ఆ జనరేషన్ వచ్చినప్పటికీ ఏ గుంచల్లో చదువుకున్న పిల్లలు మా తల్లి తండ్రి కష్టాలు తీరాలని చెప్పి కష్టపడి చదువుకున్నాడో అలాంటి పిల్లలకి అలా ఉపాధి లేకుండా పోయింది. బ్రహ్మాండమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, విచ్ ఈస్ ద రిసర్చ్ కంట్రీ అని మనం ప్రశ్నిస్తే ఏ దేశమైతే అక్షరాస్యత కలిగి ఉందో, ఏ దేశంలో ఉన్న యువశక్తి క్వాలిటీగా తీర్చబడ్డదో ఆ దేశం మాత్రమే గొప్ప దేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మన రాష్ట్రంలో కూడా మన దగ్గర కూడా ఒక నాడు ఉంటుంది, మన తాతలు మాట్లాడి పరుసనాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పరుసనాడు సంపాదించిన డబ్బైనా ఉండాలి, సంపదైనా ఉండాలి. అంటే పిల్లలని ఆస్తిగా భావించే సమాజం, పిల్లల్ని సంపదగా భావించే సమాజం. కానీ ఇవాల్టి సమాజం పిల్లల్ని సంపదగా భావించట్లేదు, భారంగా భావించే పరిస్థితి వచ్చింది. 10 మంది పిల్లలు నాడు ఎక్కడోక్కడ బతకాలనే స్థితి ఉండే, కానీ ఒక్క కొడుకు ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు ఉన్నటువంటి ఈ సమాజంలో ఎందుకు భారంగా మారిపోయింది మనం అర్థం చేసుకోవాల్సి అక్కర్లేదు.